అధ్యక్ష విద్యుత్ పై శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు సభలో అందరికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఈ షార్ట్ డిస్కషన్ ఈరోజు తీసుకోవడం జరిగింది అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించినంతవరకు అన్ని రంగాలు ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ పైన విద్యుత్ ఉత్పత్తి పైన ఆ విద్యుత్లో ఉన్నటువంటి ఇబ్బందుల పైన వాటన్నిటిపైన కూడా ఈ సభకి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈరోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పురోగతిలో రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష పరిశ్రమల అభివృద్ధికి వ్యవసాయ రంగ పురోగతికి సేవారంగం అభివృద్ధికి నమ్మకమైనటువంటి విద్యుత్ సరి సరఫరాయే వెన్నుముక అధ్యక్ష వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అధ్యక్ష రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అధ్యక్ష మొత్తంగా చూస్తే ఆర్థిక పరంగా నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండటం రాష్ట్ర మనుగడికి చాలా అవసరం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టిఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నాలుగు వేల మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు మెగావాట్లు అధ్యక్ష రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకులు ముందు చూపుతో తెలంగాణలో రెండు వేల తొమ్మిది వందల అరవై మెగావట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు పనులు అప్పటి నాయకత్వం ఆలోచన చేసి ఏర్పాటు చేసి ప్రారంభించింది కూడా అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా పద్దెనిమిది వందల మెగావాట్లు విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి నాయకత్వం యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రా ప్రాజెక్టు మాత్రమే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావటానికి సుదీర్ఘకాలం పట్టింది అధ్యక్ష ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది మరొక ప్రాజెక్టు బొగ్గు గనులకు అత్యంత దూరంగా నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి ఎనిమిది వందల కోట్లు అధ్యక్ష ప్రాజెక్టు జీవితకాలం ముప్పై ఏళ్ళు అనుకుంటే ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతా ఉంది అధ్యక్ష ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష డిస్క్ ఇప్పటిదాకా మూట కట్టుకున్న నష్టాలు మొత్తం విలువ అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి కోట్లు అధ్యక్ష ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అప్పులు మొత్తం ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు ఈ అప్పులు మొత్తంలో ముప్పై వేల నాలుగు వందల ఆరు కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష మూలధన రుణం ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష విద్యుత్ కొనుగోళ్లలో డిస్క్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు బకాయిలు అధ్యక్ష ఈ మొత్తం బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసిన బకాయిలు పద్నాలుగు వేల నూట తొంభై మూడు కోట్లు ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కౌంట్కి చెల్లిస్తానని మాట తప్పిన పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల భారం డిస్కౌంట్ల ఆర్థిక స్థితిని మరింత కుందదీసే అధ్యక్ష ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కమ్లు అలవికని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష గత ప్రభుత్వ గత